పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిపైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. సరే, ప్రగతి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష, నిత్యం జరుగుతూనే ఉండాలి. ఈ జరిగే ప్రక్రియలో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించి నిధులను కూడా కేటాయిస్తూ ఉండాలి. పల్లె ప్రగతికి సంబంధించి గ్రామజ్యోతి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక పథకాలు ఈ ప్రభుత్వం ప్రకటించింది, కానీ ప్రకటించినటువంటి పథకాలు ఏమి కూడా వాటి చేయటానికి కావలసినటువంటి నిధులు మాత్రం ఎక్కడా రిలీజ్ చేయలేదు. ప్రభుత్వం ఈ పథకాలు ప్రకటించినప్పుడు నిజంగానే ఏమైనా గ్రామాలకు డబ్బులు వస్తాయని ఆశతో గ్రామ పంచాయతీ బోర్డులు పెద్ద ఎత్తున ఆయా గ్రామాల్లో అభివృద్ధికి కావలసినటువంటి అనేక కార్యక్రమాలని డిజైన్ చేసుకుని ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ ఏమి రాలేదు అధ్యక్ష. రాకపోగా ఈ మధ్య కాలంలో కొత్త కార్యక్రమాలు చేపట్టారు. పల్లె ప్రగతి పేరు మీద హరితహారం, లేకపోతే వైకుంఠధామాలు, లేకపోతే క్రీడా ప్రాంగణాలు, వీటికి కూడా చాలా చోట్ల గ్రామ పంచాయతీ సర్పంచులతో బలవంతంగా పనులు చేపిస్తూ ఆ చేసిన పనులకి నిధులు రిలీజ్ చేయకపోబట్టి చాలా గ్రామాల్లో సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళన చెందటమే కాకుండా కొద్దిమంది సర్పంచులు ఆత్మహత్యలకు ప్రయత్నం చేశారు, కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇది నేను గ్రామాల పేర్లు చెప్పంటే కూడా చెప్తాను అధ్యక్ష. ఉదాహరణకి ఇల్లంతల కుంట మండలం ఆనందరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని సార్ నేను చెప్తా ఉన్నాను. సరే, అట్లాగే రంగారెడ్డి జిల్లా కాసగూడెం విలేజ్ అజారుద్దీన్ అని అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి చేసినటువంటి పనులకి నిధులు లాపబట్టి చివరికి పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడని పత్రికల్లో చదివాను అధ్యక్ష. అట్లాగే వికారాబాద్ జిల్లాలో సార్ యాలాల్ మండలం తిమ్మిపల్లి విలేజ్ లో గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధించి అపర్ణ గారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇవన్నీ నేనేదో ఆ గ్రామాల పోయి నేను చూసి చెప్పట్లేదు. సార్ భట్టి గారు, సార్ భట్టి గారు ఆత్మహత్య ప్రయత్నం, సార్ మీరెందుకండి అంటారు ఏంటండి? ఆత్మహత్య ప్రయత్నం చేశారు, పేపర్లో చూసాము అని చెప్పి ఆయన స్టార్టింగ్ అన్ని స్లీపింగ్ రిమార్క్స్, అన్ని అబద్ధ ప్రచారాలు, అసలు సత్యదూరమైన ప్రచారాలు చేసుకుంటూ పోతే సార్ వినటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేం సార్. దయచేసి ప్రయత్నం చేశారట, పురుగుల మందు తాగారట, మేము పేపర్లో చూసాము. ఇదేంటి అధ్యక్ష, ఇది ఒక బాధ్యతాయుతమైన ఫ్లోర్ లీడరు. అటలు చాలా ఉంటాయి అధ్యక్ష, దాని వెనకాల ఎన్ని ఉంటాయి ఏం తెలుసు అధ్యక్ష ఆయనకి? ఆయన ఎట్లా చనిపోయాడు, ఏంటి ఏం కథ? ఇవన్నీ ఏమి లేకుండా మేము పేపర్లు చూసాము. పేపర్లు మరి మా మీద ఒక రెండు పేపర్లు ఉన్నాయి సార్, పని కట్టుకొని రాస్తాయి, బాగా ఇష్టం వచ్చినట్టు రాస్తాయి. అవి తీసుకొచ్చి ఆయన కూడా అంత బాధ్యతమైన మనిషి వచ్చి స్టార్టింగ్ లేస్తూనే అదేంటి సార్ మాట మాట్లాడేది? అంటే గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు, వైకుంఠధామాలు జరగలేవు, ఇవేమీ జరగలేవు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టబడలేదు, సీసీ రోడ్లు వేయబడలేదు. ఆయన నియోజకవర్గంలో ఊరోళ్ళు చూసుకోమనండి సార్. ఏంటి సార్ ఇది, నాకు అర్థం కాదు. స్టార్టింగ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా సార్? దయచేసి ఇట్లా మేమైతే మేము చూస్తూ ఇట్లా విని కూర్చోలేము సార్. మేము ఇట్లా వాట్ ఈస్ దిస్ సార్? లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు సభ సక్రమంగా జరగడానికి వారు కోఆర్డినేట్ చేయాలి, కానీ వారే లేచి అడ్డంగా మాట్లాడి సభ్యులు మాట్లాడుతూ ఉంటే వాట్ ఈస్ దిస్ అంటే నేనేం చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మేమేం ప్రతిపక్ష సభ్యులం, మాకు వచ్చే సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? పత్రికల నుంచి లేకపోతే మీడియా వ్యవస్థల నుంచే కదా. దాన్ని తీసుకొని మీ దృష్టి తీసుకొస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ లెట్ దెమ్ రెక్టిఫై ఇట్. మీకు అధికారుల లెక్కలుంటాయి సార్.
చనిపోయిన వార్త అనేది అంత ఈజీది, అంత ఈజీగా చెప్పే ముచ్చట కాదు సార్. అది ఒక సర్పంచ్ చనిపోయిండు, ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండట, చనిపోయింది మేము పేపర్లో చూసామట. చనిపోవడం అంత ఈజీగా తీసుకుంటారా సార్ వాళ్ళు? మాకు అందిన సమాచారం మేము చెప్తున్నామంటారా సార్? ఒక మనిషి చనిపోయిందని కారణము, అది బాధ్యత గల వ్యక్తి మాట్లాడే పద్ధత సార్ అది? ఏంటి సార్ ఇది? నాకు అర్థం కాదు. మళ్ళా లెజిస్లేటర్ అఫేర్స్ మినిస్టర్ కోఆర్డినేట్ చేయాలి. ఏం కోఆర్డినేట్ చేస్తాం సార్? మా ప్రభుత్వం మీద మీరు ఇష్టం వచ్చినట్టు బురద తల్లుతుంటే చూస్తూ కూర్చుంటామా సార్? మేము సార్ ఈ దేశంలో మా మినిస్టర్ గారు చెప్తారు ఆన్సర్ లో, ఈ దేశంలో అవార్డులన్నీ తెలంగాణ గ్రామాలకు వస్తున్నాయి సార్. అవి కనిపిస్తలేవా సార్ పేపర్లల్లా? ఎవరో అటా పుటాలు అవి కనిపిస్తున్నాయి సార్ పేపర్లల్లా? ఏం సార్? ఏం ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన అబద్ధం ప్రచారాలు చేయాలా సార్? ప్రభుత్వం మీద అబద్ధం ప్రచారాలు చేస్తూ బురద తల్లాలా సార్? ప్రతిపక్ష నాయకుడు అంటే అదేనే సార్ రోలి గది? ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? సార్ మీరు రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరినీ పిలిపించండి, అడగండి. మీరు నిధులు పోబట్టి వాళ్ళు ఎంత ఆందోళన చెందుతా ఉన్నారో, నేను పాదయాత్రలో ప్రతి గ్రామంలో సర్పంచులు నా దృష్టికి తీసుకొచ్చారు. మమ్మల్ని మానసిక వ్యధకు గురి చేస్తా ఉంది ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయక. సార్ ఈ వాస్తవాలు అట్లాగే అధ్యక్ష నిధులు రాక రాక ఏమైనా రిలీజ్ చేస్తే బట్టి గారు ఒకటి ఒక నిమిషం బట్టి గారు తమరు కూడా మాతో పాటు సీనియర్ సభ్యులు డిప్యూటీ స్పీకర్ చేశారు. మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్ని తెలుసు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా సూచనలు చేయండి, ఎక్కడ పొరపాటు ఉంటే దాన్ని సరిదిద్దమని చెప్పండి. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ పట్టుకుని సభను ఆ విధంగా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రం మీ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం, మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత మా పైన ఉంది. కానీ దాన్ని సంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి ప్రభుత్వానికి. మీ పేరు కూడా బాగా మంచిగా వస్తుంది. కానీ మంచి చిన్న చిన్న ఎగ్జాంపుల్ పెట్టుకుని ఎక్కడో జరిగిన దానికి దాన్ని వైడ్ పబ్లిసిటీ చేయొద్దండి. దయచేసి మీరు సీనియర్ కాబట్టి దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, తమరికి అన్ని తెలుసు. తమరికి నేను చెప్పే అంశాలు ఎక్కడో జరిగాయి కదా సార్, ఈ రాష్ట్రంలో జరిగిన అంశాలే సార్. నిధులు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు గ్రామ పంచాయతీ సర్పంచులకు అనేది, ఇది వాస్తవం గారు. అధ్యక్ష భట్టన్న గారు పాపం నడిచి ఆయన మర్చిపోయినట్టున్నాడు చాలా. ఆయన మొన్నటి పాదయాత్రని మర్చిపోయినట్టున్నాడు. భట్టన్న గారు మీ మీద మాకు గౌరవం ఉంది, కానీ మీరు ఇంత పచ్చిగా అబద్దాలు చెప్తారని నేను అనుకోలేదు. ఇది మీరు దయచేసి మీరు మరోలాగా భావించుకోకండి. ఎందుకనంటే మీకు తెలుసు, ఇలా పల్లె పల్లెన పచ్చని చెట్లు నువ్వు పోతా ఉంటే నీడనిచ్చిన చెట్టును మర్చిపోయినావు, నీ కాలు కింద మట్టంటని కాళ్ళను కూడా మర్చిపోయినావు. సరే అదంతా ఒకే ఎత్తు అయితే, మీరు ఆనందరెడ్డి అనే వ్యక్తి సోమారంపేట మా సర్పంచ్ అధ్యక్ష, నేను అయిన తర్వాత ఆయన ఏకగ్రీవంగా చేసుకున్నాను. నేనే ఆ గ్రామానికి సర్పంచును. చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి పల్లెలో సోమారంపేట ఒకటి. పాపం దురదృష్టవశాత్తు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఆయన డయాలిసిస్ పేషెంట్, ఎవ్రీడే యశోద హాస్పిటల్కి వచ్చి రక్తం మార్చుకొని ఆయన మళ్ళీ ఇల్లంతకుండా వచ్చే పరిస్థితిలో పాపం నీరసించిపోయినటువంటి సందర్భంలో మేము ఎల్ఓసి ఇప్పించినాం అధ్యక్ష ఆయనకు ప్రభుత్వ తరఫున కూడా. ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి ఉంటే ఆయనకి ఇబ్బంది అవుతుందని ఎల్ఓసి కూడా ఇప్పించి బతికించుకునే ప్రయత్నం చేసినాం. కానీ అట్లా కూడా ఆయనకు 5 లక్షల రూపాయలు ఆయనకు మేము ఎల్ఓసి ద్వారా కూడా ఆయన కొంత సహాయం చేసినాము, వ్యక్తిగతమైనటువంటి సహాయాన్ని కూడా మేము చేసినాము. ఆయన మా సొంత కుటుంబ సభ్యుడు అధ్యక్ష, ఆయనే నాతోని కాదు నా కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది, లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నానన్నటువంటి ఒక భావనతోని దురదృష్టవశాత్తు చనిపోయిండు. అంటే శవాలను కూడా రాజకీయాలు చేసే నీచ సంస్కృతి నుంచి కాంగ్రెస్ ఇంకా ఎన్నడూ బయటపడతారు అధ్యక్ష? మీరు 50 సంవత్సరాలు ఈ దేశంలో 50 సంవత్సరాలు మీరే పరిపాలించారు కదా, మరిచిపోయినవా? పల్లె పల్లెన పల్లెలు మొలిసి అని పాట పాడలేదా నీ కాంగ్రెస్ పాలనలో? పాట పాడలేదా పల్లె కన్నీరు పెడుతుందని చెప్పేసి కనీసం మీరు తెలుసుకొని మాట్లాడితే మేము చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే బట్టగాల్సి మీరే ఏడము, మీరే ఏడవడం అనేది ఇది సంస్కారం అనిపించుకోదు అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇప్పటికైనా దయచేసి మీరు తెలుసుకొని మాట్లాడితే మేము కూడా. స్వర్గీయ ఆనంద్ రెడ్డి గారు, సర్పంచ్ గారు వారు చెప్పారు. బట్టి గారు ఏమన్నారంటే నిధులు ఇవ్వలేక నిధులు రాక ఆత్మహత్య చేసుకున్నాడు అన్న మాట మాట్లాడిండు ఆ సర్పంచ్. ఆయన సొంత నియోజకవర్గం సర్పంచ్ ఎట్లా చనిపోయినాడు పాపం డయాలసిస్ పేషెంట్ తోటి ఇక ఇబ్బంది లేదు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆయన సభని తప్పుదోవ పట్టించినందుకు బట్టి గారు
క్షమాపణ చెప్పాలి, ఆ మాటలు వెనక్కు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. శవాల మీద రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు. ఆయన డయాలసిస్ పేషెంట్ గా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఆ సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇయ్యలేక ఆత్మహత్య చేసుకున్నారని తప్పుడు సమాచారం ఈ సభకు ఇచ్చినందుకు బట్టి గారు దయచేసి తమను నేను డిమాండ్ చేస్తున్న అధ్యక్ష, వారు వెనక్కి తీసుకోవాలి వ్యాఖ్యల్ని, క్షమాపణ చెప్పాలి సభకు అధ్యక్ష. బట్టి గారు 18 లక్షల రూపాయలు బిల్లులు ఇయ్యలేక మీరు బట్టి గారు ఇప్పుడు కన్సర్న్ ఎమ్మెల్యే మీరు కూడా శాసనసభ్యుడిగా మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసు మీకు. రసమయ బాలకృష్ణ గారు సీనియరు, వారి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ గురించి తమను మాట్లాడితే అని క్లారిఫికేషన్ ఇచ్చారు. అది కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో వారు మాట్లాడారు. దాని మంత్రి గారు కూడా సభ మూడు చెప్పారు. దయచేసి మీరు ఆ యొక్క ఏదైతే ఆ సర్పంచ్ గురించి మాట్లాడారో దాన్ని మీరు వెనుక తీసుకోండి సార్. ఆ యొక్క పదాన్ని వెనుక తీసుకోండి సార్. ఆ సర్పంచ్ ఆనందరెడ్డి గారు 18 లక్షల రూపాయలు మాట్లాడండి. చెప్పలేను సార్. ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆర్థిక ఇబ్బందులు, చేసిన పనులు బిల్లులు రాక చివరికి అతను చనిపోయాడు. నేను చెప్పింది ఆయన చెప్పింది కూడా అదే. అట్లాగే అధ్యక్ష గారు, గ్రామ పంచాయతీ గారు, మీరు ఏదైతే చనిపోయినటువంటి కారణం చూపించారో కాదని తెలిసిన తర్వాత మరి నేను ఇప్పటికి కూడా నా సమాచారం టేక్ ఇట్ బ్యాక్ రైట్ టేక్ ఇట్ బ్యాక్ సార్ నా సమాచారం టేక్ ఇట్ బ్యాక్